ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఈ డ్రగ్స్ అడిక్ట్ కాకుండా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళ ఆరోగ్యం బాగుపడేట్టుగా వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధికి రావాలా జిల్లాకు పేరు తేవాలా అని ఒక ఉన్నతమైన ఆదేశంతో ఉన్నతమైన సంకల్పంతో ఈ సంకల్ప అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే మన ఎస్పీ గారు ప్రారంభించారు. ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, స్టోరేజ్ చేసుకోకూడదు. అదే చేసిన వాళ్ళైతే సుమారు 6 నెలల నుంచి 10 సంవత్సరాలు లేదు 20 సంవత్సరాలు అదేవిధంగా జీవిత పేద శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ డ్రగ్స్ చోటు వెళ్ళకూడదు. డ్రగ్స్ రకరకాలుగా మనకు అందించడానికి చాలామంది పెట్టడ్స్ మనల్ని ఆకర్షించడానికి ట్రై చేస్తారు. కాబట్టి హెల్త్ మీద అది ప్రాబ్లం చూపిస్తారు. అది తర్వాత వస్తుంది మీకు క్షుణ్ణంగా. రెండోది వచ్చింది డెస్ట్రాయ్ సోషల్ అండ్ ఫ్యామిలీ హార్మోన్. చూడండి, సోషల్గా మరియు హార్మోన్ ఫ్యామిలీ పరంగా మీరు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే మిమ్మల్ని సోషల్గా ఎవరు దగ్గర కానీ ఎవరు అదేవిధంగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని కంట్రీస్లో ఈ ప్రాబ్లం మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడము ర్యాలీ చేయడము జరుగుతూ ఉంది. ఇస్తే చాలు, యూత్కి డ్రగ్స్ ఇస్తే మొత్తం దేశం నాశనం అయిపోతుంది, సొసైటీ నాశనం అయిపోతుంది. కొన్ని నేబరింగ్ కంట్రీస్ కూడా మనకి ఎవరైతే కొన్ని నేబరింగ్ కంట్రీస్ ఉన్నాయి దాని నుంచి వాళ్ళు మన దేశంలో డ్రగ్స్ పంపిస్తున్నారు. మీరు దాంట్లోనే మీరు పోతా ఉంటారు, యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకని దాని మీద ముందుగానే మనకి అవేర్నెస్ ఉంటే, మనకి అవగాహన ఉంటే, అట్లాంటి దాని మీద దానికి పోకుండా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయించున్నాను. మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నా ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మేము పెట్టుకున్న గోల్స్, సంఘంలో ఉన్నత స్థాయి చేరడానికి మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని సృష్టిస్తాం. స్లోగా